మీ శ్రీవారు మీ పేరు అన్నటువంటి వినాలి. అయితే మీ ఇద్దరిని ఎవరిని ముందు అడగమంటారు? నన్ను మిమ్మల్ని అమ్మా వారిని అడిగాను. సరే చూసారు మీ మాటకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు మా శ్రీనివాస గౌడ్ గారి కుమార్తె. సరే అయితే మిమ్మల్ని అడుగుతున్నాను మీ శ్రీమతి గారి పేరు. ఆయన ఎందుకు నేనంటే మగవాణ్ణి అనేటువంటి ఆధిక్యతో కాదు, ముందుగా నేనే చెప్పాలి నీ పేరు అని చెప్పానండి. ఓకే సార్, ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి జీవితాంత కాలం కూడా తీపి గుర్తుగా ఉండేటటువంటిది. ఓకే సార్, మీ శ్రీమతి గారి పేరు? శ్రీమతి పేరు దీప్తి. ఏమన్నా మస్తు చెప్పారు సార్, ఇంకొకసారి చెప్పండి సార్. శ్రీమతి పేరు దీప్తి, నా పేరు సురేష్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అయితే ముచ్చటగా 3 రోజులు వేసుకొని మా దీప్తి మీరు మీ శ్రీమతిని చేసుకున్నది ముచ్చటగా 3వ సారి మీరు ఈ సరదాగా ఏమని పిలుచుకుంటారనేటటువంటి నాకు వినాలండి. అది సీక్రెట్ కాకపోతే చెప్పొద్దు, ఓపెన్ సీక్రెట్ అయితే చెప్పచ్చు. వెరీ నైస్. అమ్మా మీ శ్రీవారి పేరు? మా శ్రీవారి పేరు సురేష్ గౌడ్. ఎంత పంచి రాలేదు అనుకుంటున్నారు ఇవి చూస్తా, అంత పంచి రాలేదు మా సురేష్ గౌడ్ గారి దగ్గర గట్టిగా. మా శ్రీవారి పేరు సురేష్ గౌడ్. ఓకే సరే బాగుంది. మరి మీ వారిని ఏమని పిలుచుకోవాలనుకుంటున్నారు అది కూడా చెప్పేసి ఎంత రికార్డెడ్గా ఉంటుంది. నాని అని. ఓహో చాలా బాగుంది, వెరీ గుడ్. ఏమో చెప్పట పట్టుకున్నా అది. సరే మీ ఇద్దరికి మా రాజీ సాంప్రదాయం పెట్టి పాటల సంగీత విభాగం తరఫున సకల దేవతలు కూడుకుని ఉన్నటువంటి స్వామివారి కళ్యాణంతో ఉన్నటువంటి ఈ చిత్రపటాన్ని మీ ఇద్దరికి కూడా సమర్పిస్తూ స్వామివారి దివ్య ఆశీర్వాదం మీకు ఇద్దరికీ కూడా కలగాలి కలిగించాలని అమ్మ అలివేరు మంగమ్మ ఆశీర్వాదం, అయ్య శ్రీనివాసయ్య అనుగ్రహం కూడా మీకు తోడే